బీసీలకు రాజకీయ సామాజిక అభివృద్దికి పునాది వేసింది తెలుగుదేశం పార్టీని బీసీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సగం కూడా అమలు చేయకుండా బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ రాజకీయంగా అణిచివేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ బీసీ నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈ ప్రభుత్వం దాదాపు ముప్పై ఐదుకు పైగా పథకాలను రద్దు చేశారు అని ఆరోపించారు బీసీలకు రాజకీయాలు అవకాశాలు మెరుగుపరచడమే నాడు రిజర్వేషన్లను ప్రోత్సహించామని దాన్ని జగన్ రెడ్డి కుదించి తీరని ద్రోహానికి పాల్పడ్డారన్నారు బీసీ జనగణ విషయంలో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా రాజకీయంగా బీసీలను ప్రోత్సహించాం బీసీలను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి పథంలో నడిపేలా చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం కానీ జగన్ రెడ్డి స్వార్థ బుద్ధితో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు కుదించి మోసం చేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ప్రతి కార్పొరేషన్ కు నిధులు కేటాయించాం ఫెడరేషన్ల ద్వారా రుణాలిచ్చాం కానీ జగన్ రెడ్డి రెండేళ్లుగా బీసీలను మభ్యపెట్టడం తప్ప చేసేదేమీ లేదు కార్పొరేషన్ల నిధులు ఖర్చు చేయకుండా నిర్వీర్యం చేశారు బీసీలపై కేసులు పెడుతున్నారు వేధింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చేతి వృత్తులపై ఆధారపడిన ప్రతి ఒక్కరికి ఆదరణ ద్వారా పరికరాలు సబ్సిడీ రుణాలు వృత్తిపరమైన వస్తువులపై సబ్సిడీలు ఇచ్చి అండగా నిలిస్తే జగన్ రెడ్డి అలాంటి ప్రోత్సాహకాలు ఎత్తేసి వంచిస్తున్నారు బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు టీడీపీ ఎప్పుడు అండగా నిలిచిందని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీసీలకు ఎల్లవేళలా గుర్తింపు ఇచ్చామన్నారు టీటీడీ ఏపీఐఐసి వంటి కీలక సంస్థలకు చైర్మన్ల పదవుల్లో బీసీలను నియమిస్తే జగన్ రెడ్డి బీసీలను ఉన్నత పదవులకు దూరం చేసి అణిచివేస్తున్నారన్నారు యూనివర్సిటీ వీసీలో సెర్చ్ కమిటీలో సలహాదారుల్లో టీటీడీ బోర్డులో విద్యుత్ సంస్కరణ బోర్డులలో ఎక్కడ బీసీల ప్రాధాన్యం లేకుండా చేశారు ప్రాధాన్యత కలిగిన పదవులన్నింటినీ సొంత సామాజిక వర్గానికి కేటాయించి ఆ ప్రాధాన్యమైన పదవులు కార్పొరేషన్ పదవులు బీసీలకు కేటాయించి చేతులు దులుపుకున్నారు కానీ టీడీపీ హయంలో బీసీలకు అసంతృప్తికరమైన రీతిలో రాజకీయ ప్రోత్సాహం అందించమని గుర్తు చేశారు బీసీ కార్పొరేషన్ల పేరుతో హడావిడి తప్ప బీసీలకు చేసేదేమీ లేదు రెండు వేల కంటే తక్కువ జనాభా కలిగిన ఎనభై ఒక్క కులాలకు కార్పొరేషన్లు లేకుండా చేశారు రాజకీయంగా బీసీలో చీలికలు తీసుకొచ్చేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు బ్యాలండరీల ద్వారా తన ప్రణాళికను గ్రామ స్థాయిలో అమలు చేస్తూ బీసీలను అణగదొక్కుతున్నారు అనాదిగా కుల వృత్తిపై ఆధారపడిన వారిని ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు డెబ్బై వేల మందికి నేతన్న నేస్తం ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు మరోవైపు హత్య రాజకీయాలతో బీసీలను అణగదొక్కుతున్నారు చేనేత దినోత్సవం రోజున మదనపల్లిలో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు మరో చేనేత కార్మికుడిపై అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా వేధించారు వెనుకబడిన వర్గాల సమైక్య ఏర్పాటు చేసి తద్వారా బీసీలకు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ప్రణాళిక రూపొందించాం జగన్ రెడ్డి అన్యాయం జరిగిన ప్రతి బీసీకి అండగా నిలుస్తాం యాభై ఆరు కార్పొరేషన్లకు నియోజకవర్గ మండల స్థాయిలో బీసీ నాయకులను గుర్తించి రాజకీయ ప్రోత్సాహం అందించారన్నారు బీసీలోని నూట ముప్పై తొమ్మిది కులాలకు చెందిన వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కించారపు అచ్చెన్నాయుడు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కిమ్మడి కళా వెంకట్రావు మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాస్ బండారు సత్యనారాయణ మూర్తి పితాని సత్యనారాయణ ఎమ్మెల్యే బేధలం అశోక్ బీద రవిచంద్ర యాదవ్ దువ్వారపు రామారావు అంగ రామ్మోహన్ రావు నాయుడు పంచమూర్తి అనురాధ గంజ్ చిరంజీవి కోరాడ రాజబాబు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు